విజయనగర్ జిల్లా వేణవంక మండలంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, నా నియోజకవర్గంలోని ఏ ఊరిలోనూ మహిళా భవనం లేకుండా లేదు. వేణవంక మండలంలోని 2 గ్రామాల్లోనే మహిళా భవనాలు ఉన్నాయి. 4 కోట్ల రూపాయలతో వేణవంక మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళా భవన నిర్మాణం, 6 నెలల్లో మహిళా భవనాల నిర్మాణం పూర్తి చేశాము. మేము మాటలు చెప్పేవాళ్లం కాదు, పనిచేసేవాళ్లం. 7 క్రితం తెలంగాణ రాకముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది ఆలోచించాలి. ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త, ఇప్పుడు కరెంటు లేకపోతే వార్త. పల్లెటూర్లలోనే కాదు, వ్యవసాయ రంగానికి కూడా 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం. తెలంగాణ వస్తే మీ బతుకు చీకటి అవుతుందన్న కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ జీవితం చీకటి అయింది. తెలంగాణ ఏర్పడ్డ ఏడాదిలో సీఎం కేసీఆర్ 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చారు. నీళ్లు లేక రైతులు అరిగోసపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చాక నీళ్లు పుష్కలంగా ఉంటున్నాయి. రైతు బంధు ద్వారా 2 పంటలకు ఎకరాకు 5,000 రూపాయలు అందిస్తున్నాం. ఢిల్లీ ప్రభుత్వం డీజిల్ ధర పెంచడంతో దున్నే కూలి పెరిగింది. నీటి తీరువ రద్దు చేశాం. పేదింటి ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తున్నాం. ఈటెల రాజేందర్ కళ్యాణలక్ష్మి దండుగా అంటున్నారు. పెన్షన్లకు 2016 రూపాయలకి పెంచాం. అభయహస్తం డబ్బులు కట్టిన వాళ్లకు మిత్తితో సహా ఇచ్చి 2,000 పెన్షన్ మంజూరు చేస్తాం. సీఎం కేసీఆర్ ప్రతి మంత్రికి 4,000 ఇండ్లు ఇచ్చారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి కూడా 4,000 ఇళ్లు మంజూరయ్యాయి. నా నియోజకవర్గంలోని ఎక్కడికి వెళ్లినా అడగండి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టానో లేదో తెలుసుకోండి. ఈ నియోజకవర్గంలో ఎందుకు చేయలేదో మీరంతా ఆలోచించాలి. ఇంకా ఈ నియోజకవర్గంలో 4,000 ఇండ్లు పెండింగ్లో ఉన్నాయి. అసంపూర్తిగా ఉన్న 4,000 ఇండ్లను కట్టించే బాధ్యత నాది. వాటితో పాటు కూలిపోయిన, శిథిలావస్థలో ఉన్న వారికి ఇండ్లు కట్టిస్తాం. పోయిన ఏడాది ఇండ్లు కట్టాల్సి ఉన్నా కరోనా వల్ల కట్టలేకపోయాం. సొంత జాగాలో ఇళ్లు కట్టుకునే వారికి 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టాం. త్వరలోనే మొదలు పెడతాం. ఇంకా 2 ఏళ్లు మా ప్రభుత్వమే ఉంది. ఇచ్చిన ఏమాట కూడా తప్పలేదు. రైతు రుణమాఫీ, 50,000 లోపు అప్పు ఉన్న వాళ్లకు 15 అకౌంట్లో డబ్బులు వెయ్యబోతున్నాం. 50 నుంచి 1,00,000 లోపు అప్పు ఉన్న వాళ్లకు కూడా అతి త్వరలోనే చేస్తాం. బరువు మాదే, బాధ్యత మాదే. మేమేమేం చేశాం అనేది మీ కళ్ల ముందే కనబడుతోంది. పల్లెలన్నీ అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నాయి. ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఓడగొడుతోంది. 130,000 ఉద్యోగాలు ఇచ్చాం. మరో 60,000 ఉద్యోగాలు ఇవ్వనున్నాం. ఉద్యోగాలు ఎవరు ఓడగొట్టారో, ఎవరు ఇచ్చారో మీరంతా ఆలోచించాలి. ఆహార ఉత్పత్తి పరిశ్రమలు కూడా పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాం. అనేక రంగాల్లో తెలంగాణ 7 ఏళ్లలో 1గా నిలిచింది. ఒకటేమో బ్యాంకు లింకేజ్, కొత్తగా రుణాలు ఇవ్వడం. రెండవదేమో వ్యక్తిగత రుణాలు, స్త్రీనిధి కింద కొంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం. మూడవ కార్యక్రమం ఏమో మీ వడ్డీ లేని రుణం డబ్బులు మీకు అందించడం, చెక్కు. ఏ గ్రామ సంఘానికి ఆ సంఘానికి చెక్కులు అందించే కార్యక్రమం. ఇంకా నాలుగవదేమో మీరు అడగలేదు కానీ మాకే తెలిసి బాధ అనిపించి మీకోసం చేశాం. ఈ మధ్యన ఒకసారి మీ బాలకృష్ణరావు గారు, వనమాల గారు, మా ఎంపీ పెమ్మ తిరుపతి రేణుకా తిరుపతి రెడ్డి గారు ఒకసారి ఎప్పుడో కలిసినప్పుడు మీ దగ్గర మహిళా సంఘం భవనాలు ఉన్నాయా అని అడిగా. ఎక్కడా, మా దగ్గర అంతా 2 ఉన్నాయి. మొత్తం మండలంలో 26 ఊర్లు ఉంటే 2 గ్రామాల్లోనే మహిళలకు మీటింగ్ పెట్టుకోవడానికి భవనాలు ఉన్నాయి అన్నారు. నేను ఆశ్చర్యపోయినా నిజంగా. నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా 6 సార్లు. మీ రాజేందర్ గారు ఎట్లా 6 సార్లు ఉన్నారో నేను అట్లా 6 సార్లు ఎమ్మెల్యే ఉంది. నా దగ్గర పలానా ఊర్లో మహిళా భవనం లేదు అనేది లేదు. ఒక ఊరు కూడా ఉండదు మా దగ్గర. ఏ ఊర్లో అయినా మేము అన్ని గ్రామానికి మహిళా భవనం కట్టినాం. మొన్న మీ రేణుక, మీ వనమాల, బాలకృష్ణరావు గారు కలిసినప్పుడు అన్న మాకు కూడా మా మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఊరూరికి ఒక మహిళా భవనం కావాలి, నెల నెలకు మీటింగ్ కావాలంటే పాపం మా ఊళ్ళు చాలా చెట్ల కింద కూర్చుండు, ఆడ కూర్చుండు, ఈడ కూర్చుండు, వాళ్ళు వద్దనుడు, ఇబ్బంది పడుతున్నారు. మంచి బాత్రూమ్ ఉండాలి, పెద్ద మీటింగ్ రూమ్ ఉండాలి, మా ఫైళ్లు పెట్టుకోవడానికి మాకు ఒక కబోర్డ్ ఉండాలి, టేబుల్, కుర్చీలు, అన్ని వసతులతో కూడినటువంటి మహిళా భవనం ఊరూరికి కట్టాలని అడిగింది. కట్టాలనా? ఇంత మెల్లగా అడిగితే కట్టరా? మరి మన కారు, మన కేసీఆర్, మన టీఆర్ఎస్ గవర్నమెంట్, మనమేం చేస్తున్నాం? 130,000 మందికి పిల్లలకు ఇప్పటి వరకు మన గవర్నమెంట్ వచ్చినాక ఉద్యోగాలు ఇచ్చినాం. రెండవ మాట, ఇంకొక 50,000 నుంచి 60,000 ఉద్యోగాలను ఈ ఏడాది నింపబోతా ఉన్నాం. త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి
ఇంకొక 60,000 మంది పిల్లలకు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చి ఈ ఏడాదిలో కొత్తగా 60,000 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం. ఇది మనం చేస్తున్నాం. మరి మీరు ఆలోచించాలి, ఉద్యోగాలు ఊడగొట్టినోడు ఎవడు, ఉద్యోగాలు ఇచ్చేటోళ్ళు ఎవరు? మీరు ఆలోచన చేయాలి. ఇలా ఉద్యోగాలు ఊడగొడుతున్నదేమో ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం, ఉన్న కాడికి ఉద్యోగాలు ఇచ్చి కాపాడుకుంటుంది టిఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా టిఎస్ఐ పాస్ అనే ఇండస్ట్రియల్ పాలసీ తెచ్చి 16,000 కొత్త పరిశ్రమలు తీసుకొచ్చినాం.